హలో ఎవ్రీవాన్, ఐఎమ్ సంధ్యా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేను యాక్చువల్లీ పెద్దగా డిఐవైస్ ఏం చేయట్లేదు, ఎందుకంటే నాకు కొంచెం లెఫ్ట్ హ్యాండ్ పెయిన్గా ఉంది, అందుకనే నేను డిఐవైస్ పెద్దగా చేయట్లేదు. కానీ ఇప్పుడు వరలక్ష్మి వ్రతం దగ్గరికి వస్తుంది కదా, సో నేను ఒక క్విక్ బ్యాక్డ్రాప్ డెకరేషన్ చూపిద్దామని చెప్పేసి అనుకున్నాను. ఇది కూడా నేను ఎప్పుడో షూట్ చేసి పెట్టుకున్నాను, అది ఎడిటింగ్ కూడా అయింది, సో ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చి నేను పోస్ట్ చేస్తున్నాను. ఈ బ్యాక్డ్రాప్ వచ్చేసి చాలా ఈజీ, అండ్ నేనేం పెద్దగా డిఐవైస్ చేయకుండా నా దగ్గర ఆల్రెడీ ఉన్నవే అన్నిటితో కలిపి నేను చేస్తున్నాను. బ్యాక్డ్రాప్ స్టాండ్ అది వేసి దాని మీద ఈ రెడ్ క్లాత్ వేస్తున్నానండి. ఇవి నా దగ్గర ఉన్నాయి ఆల్రెడీ. యాక్చువల్లీ ఇది పెద్దది, సో నేను హాఫ్ చేశాను అనమాట దీన్ని. ఈ క్లాత్ నేను ఎక్కడ తీసుకున్నానని చాలామంది అడుగుతారు. నేను ఇది జాయిన్లో తీసుకున్నానండి. యాక్చువల్లీ నేను జాయిన్లో లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కొన్ని ఫ్యాబ్రిక్స్ తీసుకున్నాను, అంటే ఇలా బ్యాక్డ్రాప్ డెకరేషన్స్కి యూజ్ చేయొచ్చు అని చెప్పేసి. సో అందులో రెడ్ అండ్ గ్రీన్ ఈరోజు నేను ఈ డెకరేషన్లో యూస్ చేస్తున్నాను. ఫస్ట్ రెడ్ వేసి దాని మీద గ్రీన్ క్లాత్ వేశాను, అండ్ ఈ బంతిపూల దండలు నా దగ్గర ఉన్నాయి కదా, సో అవే నేను వేస్తున్నాను. ఏంటంటే నేను ఒక 5 అంటే గ్రీన్ క్లాత్ మీద ఒక 5 వేస్తున్నానండి. స్టెప్ బై స్టెప్గా వేద్దామని చెప్పేసి అనుకుని నేను అట్లాగే సేమ్ వేస్తున్నాను. అండ్ సెంటర్లో వచ్చేసి నేను ఈ గణేశాన్ని చేశానండి ఫోమ్ బోర్డ్తో. నేను ఆల్రెడీ ఇలాంటిది చేశాను రెడ్ ఫ్లవర్స్తో. ఆ వీడియో లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీలో ఎవరైనా కావాలంటే చూసుకొని చేసుకోవచ్చు. చాలా ఈజీ అండి. అది కొంచెం పెద్దగా చేశాను కదా, ఇది కొంచెం చిన్నగా చేశాను అనమాట. అంటే బ్యాక్డ్రాప్ డెకర్ బట్టి మనం పెట్టుకోవచ్చు కదా అని చెప్పేసి ఇది కొంచెం చిన్నగా చేశాను. అండ్ ఈ ఫేక్ ఫ్లవర్స్ కూడా నేను అమెజాన్లో తీసుకున్నాను, అది లింక్ దొరికితే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ ఇస్తాను. చాలా రోజులు అయిపోయింది, దొరికితే మాత్రం ఇస్తానండి. మీరు ఎవరైనా కావాలంటే కొనుక్కుని చేసుకోవచ్చు. అండ్ ఇది నేను బ్యాక్ సైడ్ సెలో టేప్ స్టిక్ చేసి ఆ క్లాత్కి నేను స్టిక్ చేసేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఆ రెడ్ క్లాత్ ఉంది కదా, దాని మీద నేను ఈ లోటస్ నేను ఆల్రెడీ చేశాను కదా, సో అదే నేను అక్కడ స్టిక్ చేస్తున్నాను. సేమ్ సెలో టేప్ పెట్టే నేను స్టిక్ చేస్తున్నానండి. ఈ లోటస్ ఎలా చేశానని చాలామంది అడుగుతున్నారు. ఇది నేను గూగుల్లో అంటే అవుట్లైన్ దొరుకుతుంది కదా, అది నేను సర్చ్ చేసి ప్రింట్అవుట్ తీసుకున్నానండి. 1:1 ఫిట్ 2 దగ్గర 1:1 పెట్టుకొని నేను ప్రింట్అవుట్ తీసి యెల్లో దాని మీద జస్ట్ ఓన్లీ అవుట్లైన్ గీసాను, అండ్ రెడ్ దాని మీద మొత్తం లోటస్ ఫ్లవర్ గీసాను అనమాట. ఇది నేను ఎలా కట్ చేశానో, ఈ లోటస్ నేను ప్రింట్అవుట్ తీసి అది ఎలా కట్ చేశానో వీడియో ఉందండి. ఆ వీడియో లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు అది ఒకసారి చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ఈ లోటస్ అవుట్లైన్ ఉంది కదా గూగుల్లో సెర్చ్ చేసింది, ఆ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు చూసుకొని చేసుకోవచ్చు. ఇది చాలా సింపుల్ అండి లోటస్, ఈజీగానే అర్థమవుతుంది, ఈజీగానే చేసేసుకోవచ్చు. అండ్ ఇంకా అటు ఇటు కూడా రిమైనింగ్ బంతిపూల దండలు నేను జస్ట్ హ్యాంగ్ చేస్తున్నాను, ఇంకొంచెం అట్రాక్టివ్గా ఉంటుంది అని చెప్పేసి. యాక్చువల్లీ చాలా సింపులే నేను ఈసారి చేసింది, చెప్పాను కదా నేను ఇంకేం చేయలేదు డిఐవైస్ అవి పెద్దగా ఏమి. నా దగ్గర ఉన్నవే యూజ్ చేసి నేను చేసేసాను. ఆల్రెడీ ఇది చేసిందే, షూట్ చేసి పెట్టుకున్నాను, సో అదే నేను ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. ఇంకా బ్యాక్డ్రాప్ అయిన తర్వాత జస్ట్ ఈ స్టూలది నా దగ్గర ఉందండి, వేసి దాని మీద ఈ క్లాత్ నేను చెప్పాను కదా కొన్ని ఫ్యాబ్రిక్స్ తీసుకున్నానని, సో ఆ క్లాత్ వేసి జస్ట్ నార్మల్గా అది కూడా డెకరేట్ చేశాను.
సో ఇదండి క్విక్ అండ్ సింపుల్ డిఐవే బ్యాక్ డ్రాప్ డెకరేషన్ ఐడియా వరలక్ష్మీ వ్రతానికి. ఇది వరలక్ష్మీ వ్రతమే కాదు, వినాయక చవితి, దసరా, హౌస్ వార్మింగ్ ఫంక్షన్స్, సత్యనారాయణ స్వామి వ్రతం, సో అలాంటి ఇండియన్ ఫెస్టివల్స్ అండ్ ఫంక్షన్స్కి ఏవైనా సరే మీరు ఈ బ్యాక్డ్రాప్ ఇలాంటి బ్యాక్డ్రాప్స్ చేసుకోవచ్చు. ఐ హోప్ మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఎగ్జాక్ట్గా ఇలాగే చేయాలని లేదు, మీకు ఇంకా టైం ఉంటే ఇంకా బాగా చేసుకోవచ్చు. నేను డిఐవేస్ ఏమీ చేయట్లేదు కదా, సో ఇది ఆల్రెడీ నా దగ్గర ఉంది, వీడియో షూట్ చేసింది, అందుకనే ఇది నేను ఎడిట్ చేసి పోస్ట్ చేశాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత. సో థ్యాంక్ యూ ఆల్ వన్స్ అగైన్, సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై బై, హ్యావ్ ఎ నైస్ డే.